NTR Masala Abhiruchi on Wheels. ఓకే మరి ఈ రోజు మనం హైదరాబాద్ లోని బోడుపల్లిలో ఉన్నామండి. అలాగే మరి పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. మరి వాళ్ళకి హై చెప్తామా? చెప్పేద్దామా? Yes. Hi. అండ్ అలాగే మన జడ్జెస్ డాక్టర్ అరుణ గారు అండ్ చెఫ్ రాజ్ గారు కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళకి హై చెప్తామా? చెప్పేద్దామా? Yes. Hi అరుణ గారు. హాయ్ రాజు గారు. ఓకే మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆడియన్స్ స్పెషల్. ఓకే మరి శ్రీవాణి, ఈరోజు మన మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. చూద్దామా? దొండకాయలతో ఎవరండి వంటలు చేస్తారు? ఎవరు? రండి రండి. అక్కడేమో చాలా హుషారుగా చేయాలి, ఇక్కడ ఏంటి చాలా డల్ గా వస్తున్నారు. అలాగా కాంపిటీషన్ అనేటప్పుడు భయం వేసిందా? ఏంటి ఏం లేదా? మీ పేరు ఏంటి? లావణ్య అండి. లావణ్య. ఓకే మీ పేరు? సంజన. సంజన. సిస్టర్స్ ఇద్దరు? ఏం లేదండి. ఏం లేదా? పిండి. పిండి? పిండి. పిన్నియా? ఓ, అంటే మీరు పిన్ని ఆవిడ కూతురా? అందుకే మిగతా వాళ్ళు ఎవరికి అవకాశం లేకుండా ముందు మీ ఇద్దరు చేతులు ఎత్తేసారా? సరే ఓకే అండి. మరి లావణ్య గారు సంజన గారు ఈరోజు పోటీ పడతారు దొండకాయలతో వెరైటీ చేయడానికి. పిన్నా కూతురు. ఇందుకే ఏం చేస్తారు దొండకాయతో మీరు? దొండకాయ పన్నీర్ కుర్మా. ఓకే, దొండకాయ పన్నీర్ కుర్మా చాలా కొత్తగా ఉంది. ఆవిడ ఏం చేస్తారు? మీరేం చేస్తారు? దొండకాయ కాలీఫ్లవర్ ఫ్రై. దొండకాయ కాలీఫ్లవర్ ఫ్రై, ఇది కూడా వెరైటీ వెరైటీగా ఉంది. ఓకే సరే, ఇందుకే ముందు పిన్నా కూతురా వంట చేసేది? నేను. మీరు చేస్తారా? పిన్నా. ఓకే అండి. సో ఫస్ట్ దొండకాయ పన్నీర్ కుర్మా. మరి కుర్మా కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. దొండకాయ పన్నీర్ కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన దొండకాయ ముక్కలు 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1/2 కప్పు, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు. కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా? ఓకే మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఆయిల్. స్టవ్ ఆయిల్ స్టవ్ ఆన్ చేసుకోవాలా? ఓకే ఓకే. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర పోపు దినుసులు వేసుకోవాలి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేందుకు. నెక్స్ట్ ఉల్లిపాయ వేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు కంగారులో దాన్ని బ్రౌన్ అనిపోయి బ్రౌన్ పింక్ ఎల్లో ఇలా వచ్చేస్తాయి. చాలా టెన్షన్ పడతారు కానీ అలా నవ్వుతూనే ఉన్నారు కాదు. మొత్తం ఇదిగో చాలా సిగ్గుపడిపోతున్నారు. మొత్తం తర్వాత మెండపు వస్తుందండి. లావణ్య గారు ఇదిగో కాంపిటీషన్ కదా, మీరు అలా భయపడుతూ భయపడుతూ వంట చేశారనుకోండి ఏదో ఉప్పు కారమో ఎక్కువ వేసేస్తారు. ఏం లేదు, మీరు ఇలా ఉన్నారంటే ఆ సంజన ఇంకెలా ఉంటుందో అదే కదా అనుకుంటా. కాదు అంటే ఆవిడ కూతురు కదా, కొంచెం అడ్వాన్స్డ్ కదా. కరివేపాకు వేయండి. కరివేపాకు అట్లా కొద్దిగా కొత్తిమీర. కొత్తిమీర కూడానా? బాగుంది కదా ఇలా పోపు చూస్తుంటే కలర్ఫుల్గా. అవునండి. అవునండి. నెక్స్ట్ దొండకాయ వేసుకోవాలండి. ఉడికించిన దొండకాయ. ఉప్పు ఏమైనా వేయలేదండి, డైరెక్ట్ వేసి. సో ఏంటి జస్ట్ ఫాస్ట్గా మగ్గిపోవడానికి ఉడికించండి. ఓకే. ఇప్పుడు కుర్మా అంటే బేసిక్గా గ్రేవీలో వాటిలో మొగ్గుతాయి కదా వెజిటేబుల్స్, ఎందుకు ఉడికించారు సపరేట్గా? ఇది దొండకాయ కదండి, తొందర ఉడికేయాలి కాబట్టి. ఓకే ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేయాలండి? టమాటో ప్యూరీ వేసుకో. టమాటో ప్యూరీ. ఓకే నెక్స్ట్ వేయాలండి. ఇంకా నెక్స్ట్ పన్నీర్ వేయాలండి. పన్నీర్. ఓకే. అదేం తురుమల కాకుండా చిన్న చిన్న ముక్కలు వేసుకుంటే చాలా? చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని కావాలంటే తురుము కూడా వేసుకోవచ్చు. తురుము కూడా వేసుకోవాలండి. కావాలంటే ఇలా పెరుగు కూడా వేసుకోవచ్చు అండి. పెరుగు ఇప్పుడు టమాటో బదులు పెరుగు వేసుకోవచ్చు. మగ్గినేయండి. ఓకే. కొంచెం పసుపు, అల్లం ఎల్లిగడ్డ. అల్లం ఎల్లిగడ్డ
మంచి వాసన వస్తుంది గీత. సరే అది మగ్గుతుండి, దీనిలోకి నువ్వు ఒక చిక్క చేపించేసి వస్తావా? వెళ్ళిపోనా? వెళ్ళిపో. ఓకే అండి, నేను ఇప్పుడే వస్తానే. ఓకే అండి. గిఫ్ట్తో నేను రెడీగా ఉన్నాను, మౌరీ చిట్కా చెప్పడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, అడిగి తెలుసుకుందామా? హాయ్ అండి. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? నేను చెప్పబండి. మీ పేరు? విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు, మౌరీ చిట్కా చెప్తారా? యా అండి. గోల్డెన్ మిట్స్ తలతల మెరవాలంటే గుమ్మడికాయ రసంలో కడిగి క్లాత్తో తుడిస్తే తలతల మెరుస్తాయండి. బంగారు నగలు తలతల మెరవాలి అండి, గుమ్మడికాయ రసంలో కడిగి చక్కగా క్లాత్ తుడిస్తే బంగారు నగలు తలతల మెరుస్తాయి, అంతేనా? ఓకే, మరి ఇంత మంచి చిట్కా అందించినందుకు మీకు ఈటీవీ వారి తరఫు నుండి బ్యూటిఫుల్ గిఫ్ట్. కంగ్రాట్స్. ఇప్పుడు కారం వేసుకోవాలి. మగ్గిందండి, కారం వేసుకోవాలండి. భలే టైం వచ్చానే. వా, చాలా కలర్ఫుల్ గా ఉంది గీత. ఫైనల్ గా అయ్యేటప్పటికి చక్కగా. నెక్స్ట్ సాల్ట్ అండి. సాల్ట్ ఇంక ఇంతేనా అండి? ఇది అంతేనండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ధనియాల పొడి. ధనియాల పొడి. ఓకే. కొబ్బరి పొడి. ఎండు కొబ్బరి పొడి. ఎండు కొబ్బరి పొడి. ఓకే. గరం మసాలా. గరం మసాలా. ఓ, గరం మసాలా ఇలా చల్లితేనే బాగుంటుంది కదా. ఎలాగైనా కలుస్తుంది కాబట్టి ఎలాగైనా తీసుకోవచ్చు. సో సరే, జల్లుకుంటే చాలా టేస్టీగా మొత్తం కలుస్తుంది కాబట్టి జల్లుకోండి. అలా వేసే విధానం బాగుంటుంది అన్నాను. అవునా? దానికి ఇన్ని కౌంటర్లు అవసరమా? నేనేం వేయలేదు, అది ఒక కుర్మా అయిపోయింది. ఫ్రై లాంటి కుర్మా అయిందండి. రెడీ అండి. రెడీ అండి. ఆఫ్ చేసేయచ్చా? ఆఫ్ చేయండి. ఓకే. చూడండి, చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. అందులో వేసేయండి. ఓకే. ఫైనల్గా కొత్తిమీర. కొత్తిమీర రెడీ అండి. దొండకాయ పన్నీర్ కుర్మా. ఓకే ఓకే. మరి వేడి వేడిగా దొండకాయ పన్నీర్ కుర్మా రెడీగా నా చేతిలో ఉందండి. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. దొండకాయ పన్నీర్ కుర్మా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో కరివేపాకు, కొత్తిమీర, ఉడికించిన దొండకాయ ముక్కలు, టొమాటో ప్యూరీ వేసి మరికొద్ది సేపు వేగనివ్వాలి. తర్వాత పన్నీర్ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. దీనిలో ధనియాల పొడి, ఎండు కొబ్బరి పొడి, గరం మసాలా వేసి కలపాలి. అంతే, దొండకాయ పన్నీర్ కుర్మా రెడీ. ఇప్పుడు మీకోసం మా ఊరి చిట్కా. మంచి గిఫ్ట్ తీసుకొని నేను వచ్చేసాను మా ఊరి చిట్కా తెలుసుకోవడానికి. మరి ఇంకెందుకు ఆలస్యం, అడిగి తెలుసుకున్నావా? హాయ్ అండి. హాయ్. మీ పేరు? నా పేరు నీలిమ. నీలిమ గారు, మంచి చిట్కా చెప్తారా? వన్ గ్లాస్ హాట్ వాటర్ లో ఒక స్పూన్ లెమన్ అండ్ ఒక స్పూన్ హనీ కలుపుకొని తాగితే స్లిమ్ గా ఉంటారు మీలాగా. ఏంటండి ఇది, మరి అన్యాయం కాకపోతే. మరి గిఫ్ట్ అయితే ఎలా వేస్తారు మంచి చిట్కా అయితే? దాని గురించి నాలాగా అని చెప్తే వాళ్ళు ఎవరు తాగడం మానేస్తారు మీ చిట్కా చెప్తే. జనరల్ యూస్ఫుల్ టిప్ అండి, నేను అదే చేస్తున్నాను కాబట్టి. ఈవిడ అన్నట్టుగా కొంచెం ఏదో ఈ మధ్య స్లిమ్గా తయారయ్యాను, ఆ టిప్ మళ్ళీ మీకు రిపీట్ చేస్తాను. ఏంటండి, హాట్ వాటర్లో పొద్దున్నే లెమన్ అండ్ హనీ కొంచెం వేసుకొని కనుక తాగినట్టయితే నాన కాకపోయినా కొంచెం ఎక్కువగానే స్లిమ్గా అవుతారనుకోండి, డైలీ కరెక్ట్గా మెయింటైన్ చేస్తే. సో మంచి చిట్కా చెప్పారు. సో ఇంత మంచి చిట్కా చెప్పినందుకు మీకు ఈటీవీ అభిరుచి తరఫున ఈ గిఫ్ట్. మంచిగా రెడీయా మీరు? రెడీ అండి. సో మీది దొండకాయ కాలీఫ్లవర్ ఫ్రై కదా? ఓకే, మరి దొండకాయ కాలీఫ్లవర్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. దొండకాయ కాలీఫ్లవర్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయ ముక్కలు ఒక కప్పు, తరిగిన కాలీఫ్లవర్ ఒక కప్పు, కారం తగినంత, తరిగిన వెల్లుల్లి ఒక టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు మూడు, కొత్తిమీర కొద్దిగా, మిరియాల పొడి ఒక టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ ఒకటి, కరివేపాకు రెండు రెమ్మలు, జీడిపప్పు పావు కప్పు, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్, వేరుశనగ గుళ్ళు పావు కప్పు, పసుపు చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, కార్న్ ఫ్లోర్ మూడు టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. రెడీ? రెడీ. ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేసి. స్టవ్ ఆన్ చేయాలా? ఓకే. ఏం చేయాలి ఫస్ట్? డీప్ ఫ్రైయా? బౌల్ బౌల్ తీసుకొని దొండకాయ ముక్కల్ని. ఇందాకేమో అక్కడ కూర్చొని గట్టిగా మాట్లాడుకుంటే అని బుర్రూపారు. ఇప్పుడేంటి మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి అలా అయిపోయారు. ఈ పిన్నే మన కింద చెప్పి పంపించారా? నేను ఎలా మాట్లాడాను జస్ట్ అలాగే సేమ్ యాక్టివిటీగా నన్ను ఫాలో అయిపోని. ఓకే, కానివ్వండి, చెప్పండి. ఇప్పుడు కొంచెం కారం. ఓకే. ఉప్పు. ఉప్పు. ఇంట్లో వంటలు మీరే చేస్తుంటారా అందుకే చాలా ఫాస్ట్? అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్.
ఓకే, కొంచెం పసుపు, ఓకే, పెప్పర్ కొంచెం, ఓకే, కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కేలోపు అవన్నీ కలిపి పెట్టుకోవాలా? ఉట్టి దొండకాయలు ఒకటే చాలా అండి, అలాగా కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ కి మళ్ళా ఇది సేమ్ సేమా? ఎందుకలా రెండు కలిపేసి వేసేసుకోవచ్చు అంటే కలిపి వేసుకుంటే కొంచెం తొందరగా ఫ్రై కాదు, రెండు కొంచెం ఒకటి మాడిపోతుంది అట్లా. ఓహో, ఇప్పుడు అయితే ఇక్కడ కూడా ఆయిల్ పెట్టేసుకునే వాళ్ళం కదా. అవును, లేదు ఇది తర్వాత, ఇది తర్వాత అదే, అది అందులో ఇది ఇందులో చేయొచ్చు కదా అంటున్నా. ఇప్పుడు వాటర్ పోసుకో. ఓకే, మొత్తం మసాలా పట్టేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి, ఇందులో వేసి డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేయాలి మళ్ళీ, సేమ్ కాలీఫ్లవర్ కూడా అలాగే చేసుకోవాలి. ఓ, సో అవి చక్కగా మొత్తం బాగా ఫ్రై అయిపోవాలా? మొత్తం కరకరలాడేలాగా. ఓకే, బాగుంది, డిఫరెంట్ గా తినడానికి అలా బాగుంటాయి కదా. సో ఇవి ఇలా వేయించుకున్నట్టు కాలీఫ్లవర్ ఓకే కలిపేసేయండి. ఇప్పుడు సేమ్ కారం ఉప్పు, ఉప్పు కారం, కార్న్ ఫ్లోర్, పసుపు, గరం మసాలా అన్ని. అవి కాలీఫ్లవర్ ఉడికించారా? కొంచెం ఉప్పు వేసి ఉడికించి పెట్టారు. ఓకే, సో దొండకాయలు మాత్రం పచ్చి వేసేసి కలిపేసుకొని, కాలీఫ్లవర్ మాత్రం కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకొని, సేమ్ ఇందాక దొండకాయలకి ఏదైతే మసాలా పట్టించామో అంతే. ఎస్, ఇప్పుడు ఇట్లానే కలుపుకోవాలి. సేమ్ ఇలానే కలుపుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఆయిల్ హీట్ చేసేస్తాను, ఎందుకంటే దొండకాయలు ఇంకా వేయగాలి కదా. సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా ఆయిల్ పోసేసి వేయించుకోవడమే. నాకు తెలిసి రెండు ఒకే దాంట్లో కూడా వేసేయచ్చు అనుకుంటున్నాను కదా. అంటే ఆవిడ అంటే మళ్ళీ ఆయిల్, ఉల్లిపాయ అవన్నీ వేసి మళ్ళీ ఇవి రెండు మిక్స్ చేసాను. ఎందుకంటే ఇంత ప్రాసెస్ దీనికి, ఈ ఫ్రై ఇలా చేసుకోవాలా? అంటే ఇలాగే చేసుకోవాలని మీకు ఎవరు నేర్పించారు? మీ మమ్మీ నేర్పించారా? సరే, ఇందులో కాలీఫ్లవర్ వేద్దాం. నూనె హీట్ అయింది, అయిపోయినట్టుంది. ఓకే, తీసేయండి. యాక్చువల్గా ఆవిడ ఫస్ట్ పెట్టినప్పుడు వేసేసుకుంటే అయిపోయేది కదా, అయిపోయేది మనకి ఫాస్ట్గా. రెండు కూడా వేయించేసుకోవచ్చు, ఇది ఆల్రెడీ ఇంకా ఉడికించి పెట్టారు అని చెప్పేసి అన్నారు కాబట్టి. ఇప్పుడు ఇవి మామూలుగా మనం మామూలు ఫ్రై చేసుకున్నట్టు వేయించుకొని అవి అలా పచ్చివి చేసుకుంటే బాగోదండి సంజన గారు? అంటే అది కొంచెం తొందరగా కాదా అనమాట. సో ఇది వేగిపోయింది, ఇది కొంచెం వేగాలి. యా, మరి ఆలోచన, నేను మా ఊరి చిట్కాకి వెళ్ళేసి వస్తా. వెళ్ళేసా, వస్తున్నాను. మా ఊరి చిట్కా చెప్పడానికి మా పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు, మరి అడిగి తెలుసుకుందామా? హాయ్ అండి, మీ పేరు? ఉమాదేవి. ఉమాదేవి గారు, మంచి చిట్కా చెప్తారా, చెప్పండి. ఆకుకూరలు ఫ్రెష్గా ఉండాలంటే న్యూస్ పేపర్లో ఫోల్డ్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే 1 వీక్ ఫ్రెష్గా ఉంటాయి. 1 వీకా? చాలా ఉపయోగకరమైన టిప్ అండి. ఆకులు నార్మల్గా ఎప్పుడు తొందరగా వాడిపోతూ ఉంటాయని అప్పటికప్పుడు వండేస్తూ ఉంటారు కదా, సో ఇప్పుడు ఆ టెన్షనే లేదు, మంచి టిప్ చెప్పారు. అదేంటంటే ఆకుకూరలు న్యూస్ పేపర్లో కట్టి కనుక మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టయితే 1 వీక్ వరకు కూడా అలానే ఫ్రెష్గా ఉంటాయి, అంతే కదండి. మరి ఇంత మంచి చిట్కా చెప్పినందుకు ఈటీవీ అభిరుచి నుండి గిఫ్ట్. చిట్కా బాగుంది కదా శ్రీవాణిదా, వేగిపోయినాయి ఆల్మోస్ట్. వచ్చేసారు, వెరీ గుడ్. అయిపోయాయా? సో ఇంకొంచెం వేగాలి, ఈలోపు ఇంకో ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకో. నెక్స్ట్ ఏం చేయాలి? కొంచెం ఆయిల్ పోసుకో. తీసుకోండి ఇది. కానీ అసలు స్టవ్ ముందు నుండి కదలకుండా పనిచేస్తున్నారు ఇవి. యా, కానీ యాక్చువల్గా మిగతా ఫ్రైస్తో కంపేర్ చేసుకుంటే ఈ ఫ్రై కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది, ఎందుకంటే డీప్ ఫ్రై కాబట్టి. కాకపోతే కొంచెం కొద్దిగా ప్రాసెస్. పల్లీలు, పల్లీలా? ఓకే, ఆయిల్ సరిపోతుందా? తీసేయచ్చు అండి. డౌట్ఫుల్గా చెప్పకండి. లేదు, తీయచ్చు. ఇప్పుడు కాజు. ఓకే, ఇక్కడేమో సంచనం అంట, ఇక్కడేమో గీత వంట, మధ్యలో నేను హాయిగా ఉంది. నేను వంట చేయట్లేదు, ఓన్లీ వేయించాను. అనవసరం చేసావు. ఇప్పుడు ఇవి తీసేసుకోవాలి. ఓకే, ఎప్పుడండి మొత్తం అన్నిటినీ కలుపుతారు సంజన గారు? లాస్ట్ అదే అండి, లాస్ట్ సినిమాలో స్టార్టింగ్ అంతా పెద్ద స్టోరీ, లాస్ట్ కలుపుతారు చూడండి. అలా కలుపుతారేమో అంటే మధ్యలో, ఇది ఫస్ట్ హాఫ్, అది సెకండ్ హాఫ్, ఇప్పుడు క్లైమాక్స్, మధ్యలో ఇంటర్వెల్ అయింది, చిట్కా వెళ్ళేసి వచ్చి. అదే అదే చిట్కా. ఇప్పుడు ఉల్లిపాయలు,
ఇప్పుడు ఉల్లిపాయలా? మళ్ళీ అవి కూడా వేయించి తీయాలా? లేదు, డైరెక్ట్ ఇప్పుడు కలిపేయండి. కలిపేయనా? అమ్మయ్య క్లైమాక్స్ వచ్చింది. కాదు, వంట క్లైమాక్స్ వచ్చింది. కానివ్వండి. ఆహా, ఉల్లిపాయ ఏం వేగుతుందో. ఇప్పుడు పచ్చిమిర్చి. ఓకే, ఇప్పుడు వెల్లుల్లి. వెల్లుల్లి ఓకే. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు. కరివేపాకు ఇవి యాక్చువల్గా ఇలా ఒట్టిగా తినేస్తే బాగుంటుంది. తిన్నావా? చేసేద్దాం. ఇప్పుడు ఈ రెండు కలిపేసేయాలి. కలిపేయండి. కాలీఫ్లవర్ అయితే బాగుంది. కాజు పల్లి వేసేసుకోవాలి. కానీ ఎక్కడ కూడా దొండకాయ అండ్ కాలీఫ్లవర్ కాంబినేషన్ వినలేదు కదా. కర్రీ ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసేయండి. అమ్మా, అయిపోయింది. ఓకే, ఇప్పుడు కొద్దిసేపు ఉంచి బాగా కలిసిపోయాయి. కలిసిపోయిన తర్వాత ఇంకా స్టే చేయొద్దు. మా జడ్జెస్ టేస్ట్ చూస్తారు, ఆ తర్వాత మేము కూడా తినేస్తాం. ఓకే, తీసేసాను. ఆ కాజు బౌల్లో తీసి ఇప్పుడు ఏం టైం లేదండి, కంగారు పడదు. కొత్తిమీరతో కొత్తిమీర వేయండి. ఓకే, మరి వేడి వేడిగా కలర్ఫుల్ గా దొండకాయ కాలీఫ్లవర్ ఫ్రై రెడీగా నా చేతిలో ఉందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. దొండకాయ కాలీఫ్లవర్ ఫ్రై తయారు చేసే విధానం. ఒక బౌల్లో దొండకాయ ముక్కలు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మిరియాల పొడి, కార్న్ఫ్లోర్ వేసి తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. మరో బౌల్లో కాలీఫ్లవర్ ముక్కలు, కారం, ఉప్పు, మిరియాల పొడి, కార్న్ఫ్లోర్ వేసి తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. వీటిని విడివిడిగా మరుగుతున్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి వేరుశనగ పలుకులు, జీడిపప్పు వేసి వేయించి బౌల్లోకి తీసుకోవాలి. అదే పాన్ లో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. దీనిలో ముందుగా వేయించుకున్న దొండకాయలు, కాలీఫ్లవర్ ముక్కలు, వేరుశనగ పలుకులు, జీడిపప్పు వేసి కలపాలి. చివరిగా కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. అంతే, దొండకాయ కాలీఫ్లవర్ ఫ్రై రెడీ. ఓకే అండి, మరి ఈరోజు మనం ఇచ్చిన మెయిన్ ఇంగ్రీడియంట్ దొండకాయతో మన ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా రెండు వెరైటీస్ చేశారు. మరి ఇప్పుడు జడ్జెస్ టేస్ట్ చూసి ఎవరు విన్నరో, ఎవరు రన్నరో డిసైడ్ చేస్తారు. సో ఇదేమో ఫ్రై, దొండకాయ కాలీఫ్లవర్ ఫ్రై. ఓకే, అండ్ నెక్స్ట్ ఐటమ్ దొండకాయ పన్నీర్ కుర్మా. ఓకే, సో టేస్ట్ చూసేసారు. మరి డిసైడ్ అయిపోయి ఎవరు విన్నరో, ఎవరు రన్నరో చెప్పేస్తారు ఇప్పుడు మనకి. యాక్చువల్లీ రెండు కూడా బాగున్నాయి. అంటే నాకు దొండకాయ పన్నీర్ కుర్మా చాలా బాగుందండి. సో డెఫినెట్గా అది కొత్త రెసిపీ కాబట్టి అది ట్రై చేసుకోవచ్చు. పన్నీర్ కూడా ఉంది కాబట్టి కొంచెం రుచికరంగా బాగుందండి. సో దానికి కొద్దిగా వెరైటీగా ఉంది కాబట్టి, వెరైటీ అండ్ కొంచెం టేస్టీగా కూడా ఉంది కాబట్టి దానికి ఇవ్వచ్చు. దానికి ఇవ్వచ్చా? ఓకే, సో లావణ్య గారు విన్నర్ అన్నమాట. ఓకే, సో కంగ్రాచులేషన్స్ లావణ్య గారు, రండి ఇలా. ఓకే, సో మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. చూద్దాం మీ చీర ఎలా ఉందో. సంచిన గారు ఇలా రండి. మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. ఓకే, మరి ఇప్పుడు మా ఊరి చిట్కా చూద్దాం. చిట్కాలు మళ్ళీ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కదా, అందుకే మా ఊరి చిట్కా తెలుసుకోవడానికి నేను వచ్చేసాను. మళ్ళీ మరి అడిగి తెలుసుకుందామా? హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? శకుంతల అండి. శకుంతల గారు, మంచి చిట్కా చెప్పండి. చెప్తా అండి. ఎప్పుడు మైగ్రేన్తో బాధపడేవారు ఆవపిండిని మెత్తగా రుబ్బి తలకు పెట్టుకుంటే 10 నిమిషాలు ఉంచి తల్లట్టు పోసుకుంటే ఇంకా జీవితంలో తలనొప్పి రాదండి. ఓ, మంచి టిప్ అండి. మైగ్రేన్తో చాలా మంది, తలనొప్పితో చాలా మంది బాధపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం మంచి టిప్ అందించారు. ఏంటంటే, ఆవపిండి తలకి పెట్టుకొని ఒక 10 మినిట్స్ కనుక అలా ఉంచి హెడ్ బాత్ కనుక చేస్తే మళ్ళీ ఆ తలనొప్పి రాదు అని చెప్పేసి పెద్దవాళ్ళు అంటున్నారు. మీ ఇంట్లో ఎవరికైనా మైగ్రేన్ ఉండిందా అండి? లేదండి, మా అమ్మమ్మ గారు చెప్పారు. మీ అమ్మమ్మ గారు చెప్పాలి. ఎవరు మీదన్నా ప్రయోగించారా? తగ్గిందా? ఓ, నిజమే. సో మీరు కూడా ఇమీడియట్ గా ఎవరికైనా మీ ఇంట్లో కనుక తలనొప్పి కనుక ఉంటే ఇది ట్రై చేయండి, నిజంగా సక్సెస్ అయిందని చెప్పేసి అయితే పెద్దవాళ్ళు అంటున్నారు. పెద్దవాళ్ళు ఎప్పుడు కరెక్ట్ గానే చెప్తారు కాబట్టి వినాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత మంచి టిప్ చెప్పినందుకు. మీకు ఈటీవీ అభిరుచి తరపు నుండి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్. ఓకే, మరి రాజుగారు రెడీ అండి. రాజుగారు ఒక మెయిన్
ఇంగ్రీడియంట్ కానివ్వండి లేకపోతే ఏదైనా కర్రీ చెప్తారు, అది మన ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా చేయాల్సి ఉంటుంది. రాజు గారు ఈరోజు ఏమిస్తున్నారు? ఈరోజు క్యాప్సికంతో పకోడీ చేసి దాంతో కర్రీ చేయాలండి. క్యాప్సికం పకోడీ కర్రీ. క్యాప్సికం పకోడీ కర్రీ? Yes. ఓ, పకోడీలు చేసిన తర్వాత ఇంకా కర్రీ వరకు అవి మిగులుతాయంటారా? మిగిలిచ్చాలి మరి. మిగిలిచ్చాలా? ఓకే. సో మరి క్యాప్సికం పకోడీతో కర్రీ అంట. సో ఎవరండి రెడీగా ఉన్నారు ఇద్దరు పార్టిసిపెంట్? రండి. ఓకే రండి. మీ పేరు? స్వప్న. స్వప్న. మీ పేరండి? శ్రీలత. శ్రీలత గారు, ఓకే స్టార్ట్ చేద్దామా ఇంకా? ఆయిల్ డీప్ ఫ్రై సరిపడా? సో పకోడీకి ఆయిల్ ఫస్ట్? డీప్ ఫ్రై ఆయిల్. అక్క? కో సిస్టర్స్. కో సిస్టర్స్ తోడికోడళ్ళ. అయితే ఇవిడ పెద్ద, మీరు చిన్న. ఓ వెరీ గుడ్. క్యాప్సికం పకోడీకి. ఓకే. క్యాప్సికం ఇలా కట్ చేసుకోవాలా సన్నగా? కోల సన్నగా. ఓకే. పకోడీ కదా, క్యాబేజీ తురుమ కొద్దిగా. ఓకే. ఆనియన్స్, శనగపిండి ఒక కప్పు. ఇది బియ్యం. ఓకే. కొంచెం కార్న్ ఫ్లోర్. ఓకే. చూస్తున్నారా మీ అక్క ఏం చేస్తున్నారా? అయ్యా మీకు భలే ఛాన్స్ వచ్చింది కదా. అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర. కొత్తిమీర ఇంకా ఇది వేస్తే అంతా అయిపోయినట్టేనా? కరివేపాకు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, కొన్ని వాటర్. ఓకే. ఇందులో ఉప్పు కారం ఏమి అక్కర్లేదా? ఉప్పు కారం, పచ్చిమిర్చి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ లో పచ్చిమిర్చి పేస్ట్ వేసా. ఇది కొంచెం ధనియాల పొడి. సో అంటే ఉప్పు పచ్చిమిర్చి పేస్ట్ లో సరిపోతుందా? అది సరిపోతుంది. ఓకే. ధనియాల పొడి, కొంచెం సాల్ట్. ఓకే. కొంచెం కారం, కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవడం. స్వప్న గారు మీరు స్టార్ట్ చేసేయండి. సేమ్ ప్రొసీజర్, క్యాప్సికమ్ తుర్ము, క్యాబేజ్, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర. వేసేసుకొచ్చా పకోడీలు? వేసేసుకోండి మీరు. కరివేపాకు, కొత్తిమీర, కార్న్ ఫ్లవర్. ఆవిడ బియ్యపిండి వేసారు, మీరు శనగపిండి వేస్తున్నారా? అదొకటి మార్చారా కొంచెం? ఓకే. ఎందుకు మీకు శనగపిండితో ఇష్టమా పకోడీలు? టేస్ట్ వెరైటీగా ఉండాలి. వెరైటీగా ఉండాలనా? ఓకే. అంటే బియ్యపిండితో అయితే కొంచెం బాగా కరకరలాడతాయి కదా. నెక్స్ట్ ఉప్పు, కారం, కారం, ఉప్పు. ఓకే. కొంచెం గరం మసాలా. గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. మీరు ఇంకా ఓన్లీ కారం, పచ్చిమిర్చి పేస్ట్ అదే? లేదు లేదు. ఓకే. వాటర్, రెడీ? రెడీ. వేసేస్తాను. కొంచెం స్టవ్ ఇది వేసేసాను. సో యాక్చువల్గా అంటే మీరు అందరు కలిసే ఉంటారండి? కలిసి, ఫోర్ మెంబర్స్ మేము. ఓకే. సో నలుగురు కో సిస్టర్సా మీరు? అవునండి. వెరీ గుడ్. స్వప్న గారు మీ పకోడీలు వేగిపోయినట్టున్నాయి, తీసేయచ్చా? తీసేద్దాం. ఓకే. ఆయిల్ తీసేద్దాం. ఆయిల్ తీసేద్దామా? ఓకే. మీకు కూడా కొంచెం ఆయిల్ కావాలా? ఉల్లిపాయలు వేసి. మీరు బాగా పొడవుగానే వాడతారేంటి ఉల్లిపాయలు ఎప్పుడు? ఏం లేదండి. ఏం లేదా? దీనికనే? ఓకే. నెక్స్ట్ కరివేపాకు, కొత్తిమీర. ఓకే. కరివేపాకు కావాలా మీకు? అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. ఇది పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి. ఓకే. ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ లో కొంచెం ఉంది కదా? కొంచెం కొంచెం. ఓకే. తొందరగా వేయండి. మీరండి? ఇప్పుడు ఆనియన్లో పసుపు, కొంచెం కారం, ఉప్పు వేస్తున్నాను. పసుపు కొంచెం. ఇప్పుడు ఇది ఆనియన్, కాజు, చింతపండు కలిపి చేసిన పేస్ట్. ఆనియన్, కాజు, చింతపండు అన్ని పచ్చివేనా? అంటే వేయించి వేయించి ఆనియన్, కాజు, ఆనియన్ వేయించిన ఆనియన్, కాజు, చింతపండు, చింతపండు, కారం. శ్రీలత గారు మీరు ఎంత వరకు వచ్చింది? ఇది పల్లీలు, కొబ్బరి, నువ్వులు మూడు మిక్సీ పెట్టి. ఓహో. మీరేమో పల్లీలు, కొబ్బరి, నువ్వులు. నువ్వులు, చింతపండు. చింతపండు. పల్లీలు వేయించేసుకొని, నువ్వులు వేయించేసుకొని, ఎండు కొబ్బరి యాడ్ చేసి, చింతపండు యాడ్ చేసి మీరు పేస్ట్ చేసి పేస్ట్.
ఓహో ఇక్కడ కూడా రెండు రకాల పేస్టా? ఓకే కొన్ని వాటర్ పల్లి పేస్ట్ వేరు ఉంటుంది కదా, కాజు ఆనియన్ కూడా వేరు. కానీ బేసిక్గా మనం ఎప్పుడు కూడా ఆనియన్ సపరేట్గా కాజు సపరేట్గా పేస్ట్ చేస్తాం కదా, కలిపి పేస్ట్ చేస్తే బాగానే ఉంటుంది అది. బాగుంటుంది చూడండి. చూడాలా? నెక్స్ట్ ఇంకా పకోడీలు వేసేసుకోవాలేసేనా? ఇదంటే కూడా వేనా అండి? సో ఇంకా మనం గ్రేవీ రెడీ అయిపోతే జస్ట్ ఆ పకోడీలు వేసుకొని తీసుకోవటమే. కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఫైనల్ ఇండికేషన్ ఇట్లా ఆల్రెడీ తేలుతుంది. తీసేద్దామా? కొంచెం మీ అక్క దించేదాకా మీరు దించొద్దు అనుకుంటున్నారా? చూసారా? మీరు దించేగా దించరండి ఇవిడ. సో ఏది టేస్టీగా ఉంది అనేది మన జడ్జెస్ టేస్ట్ చూసి చెప్పేస్తారు. ఓకే, నో ప్రాబ్లం కదా? నో ప్రాబ్లం. నా తోడుకోడలు ఎవరికి వచ్చినా నో ప్రాబ్లం కదా? రెండు చీరలు ఒక దగ్గరే ఉంటాయి, ఒక ఇంట్లోనే ఉంటాయి. ఆఫ్ చేసేస్తాను. ఓకే, మీది అయిపోయింది. ఆఫ్ చేయాలా? ఓకే. రెడీ? సో ఇద్దరు ఫైనల్గా కొత్తిమీర, ఆవిడేమో కొంచెం జీడిపప్పులు కూడా వేస్తున్నారు. మీకు కూడా కావాలా జీడిపప్పులు? వద్దు. వద్దా? ఓకే. మేము జీడిపప్పు వేయలేదు. జీడిపప్పు వేయలేదా? అందుకనే. ఓకే, రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయింది. వెరీ గుడ్. చక్కగా అలా పట్టుకోండి. మీది కూడా రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయి. మీరు కూడా తీసి చక్కగా చేతిలో పట్టుకోండి. ఓకే అండి, మరి ఇద్దరు కూడా చక్కగా క్యాప్సికమ్ పకోడీతో కర్రీ చేసేసారు. మరి జడ్జెస్ టేస్ట్ చూసే ముందు అక్కడ శ్రీవాణి రెడీగా ఉంది మా ఊరి చిట్కా చేపించడానికి. చూద్దామా చిట్కా ఏంటో. మా ఊరి చిట్కా తెలుసుకోవడానికి నేను వచ్చేసానండి, అలాగే చెప్పడానికి కూడా మా పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. మరి అడిగి తెలుసుకుందామా? హాయ్ అండి. మీ పేరు? మణి అండి. మణి గారు, మణి చిట్కా చెప్తారా? చెప్పండి. హెయిర్ ఓడకుండా ఉండాలంటే ఒక స్పూను మెంతులు ఒక గ్లాస్ వాటర్లో నైట్ అంతా నానబెట్టి ఎర్లీ మార్నింగ్ ఆ వాటర్ తాగాలి. డైలీ అలా చేయాలి? డైలీ చేయాలి. 1 మంత్ వరకు చేస్తే హెయిర్ ఫాలింగ్ తగ్గిపోతుంది. ఆహా, ప్రస్తుతం ప్రతి ఒక్కరికి కూడా అవసరమైన చిట్కా చెప్పారండి ఆవిడ. హెయిర్ ఫాల్ ఈ మధ్య అయితే చాలా మంది జరుగుతుంది. మరి అలా హెయిర్ ఫాల్ కనుక తగ్గాలి అంటే ప్రతిరోజు నైట్ 2 స్పూన్ల మెంతులు నీళ్ళల్లో నానబెట్టి పొద్దున్నే లేచి ఆ మెంతులు కావాలంటే నమిలేయచ్చు, లేదా వాటర్ అంతా తాగేయచ్చు. అలా కనుక చేసినట్టయితే మన హెయిర్ ఫాల్ మొత్తం తగ్గిపోతుంది. అంతేనా? మంచి చిట్కా అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈటీవీ అభిరుచి తరఫున గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి కిచెన్ క్వీన్ని డిసైడ్ చేసే రెండు రెసిపీస్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు జడ్జెస్ టేస్ట్ చూసి ఏది బాగుందో చెప్తారు. సో ఫస్ట్ ఈ క్యాప్సికమ్ పకోడాతో కర్రీ. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ రెసిపీ. ఓకే అండి, సో జడ్జెస్ టేస్ట్ చూసారు, డిసైడ్ అయిపోయి ఎవరు కిచెన్ క్వీన్ అని చెప్పేస్తారు. యాక్చువల్లీ చాలా క్లోజ్గా ఉందండి, అంటే ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. సో మా మేము చాలా కష్టపడి ఒక నిర్ణయానికి వచ్చాము. శ్రీలత గారికి ఇద్దాం అనుకుంటున్నాం. శ్రీలత చేసిన పకోడీ కర్రీ చాలా బాగుందండి. టేస్టీగా ఉందా? ఓకే, వెరీ గుడ్. శ్రీలత గారు కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ అండి. చక్కగా మంచి వంట చేసి కిచెన్ క్వీన్ అయిపోయారు. మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. చూద్దాం మీ చీర ఎలా ఉందో. ఓకే, థ్యాంక్ యూ. స్వప్న గారు, స్వప్న గారు మీకు కూడా అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్. చూద్దాం మీ చీర ఎలా ఉందో. ఓకే, థ్యాంక్ యూ అండి ఇద్దరికి కూడా టేస్టీగా వంటలు చేసినందుకు. బాయ్. ఓకే, మరి ఈరోజు విన్ అయిన క్యాప్సికమ్ పకోడీ మసాలా కర్రీ తయారీ విధానం చూద్దాం. క్యాప్సికమ్ పకోడీ కర్రీ తయారు చేసే విధానం. వేరుశనగ పలుకులు, నువ్వులు వేయించి దీనిలో ఎండు కొబ్బరి తురుము, చింతపండు వేసి పేస్ట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఒక బౌల్లో క్యాప్సికం ముక్కలు, క్యాబేజ్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి, బియ్య పిండి, కార్న్ఫ్లోర్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ధనియాల పొడి, ఉప్పు, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి పకోడీల పిండిలా కలుపుకోవాలి. దీన్ని మరుగుతున్న నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసి పకోడీలు సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం వేసి వేగనివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న నువ్వుల పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పకోడీలు వేసి కలపాలి. వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే క్యాప్సికమ్ పకోడీ కర్రీ రెడీ.
తయారీ విధానం చూసారు కదండి, మరి ఇప్పుడు మీకోసం మా ఊరి చిట్కా. ఓకే, మళ్ళీ నేను మా ఊరి చిట్కా ఏంటో తెలుసుకోవడానికి వచ్చేసానండి. మరి ఆ చిట్కా ఏంటో అడిగి తెలుసుకుందామా? హాయ్, బాగున్నారా? బాగున్నాను. చాలా బాగున్నానండి. అరుణ అండి. అరుణ గారు? ఓ, అన్న గారు అయితే నో డౌట్ మంచి మంచి చిట్కాలే చెప్తారు. చెప్పండి. తులసి చెట్టుకు పురుగు రాకుండా ఉండాలంటే ఉల్లిపాయల్ని పాతి పెట్టాలండి మొదట్లో. మొదట్లో పాతి పెట్టినట్టయితే పురుగు పట్టదండి తులసి చెట్టుకి. ఓ, మంచి చిట్కా అండి. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా తులసి చెట్టు అనేది చాలా కామన్, ప్రతి ఒక్కరి సెంటిమెంట్ కూడా, అది అందరూ ఇళ్లలో పెట్టుకుంటారు. కాకపోతే దానికి పురుగు పట్టే వరకు చాలా మంది బాధపడుతూ ఉంటారు. సో మంచి చిట్కా దానికోసం అందించారండి. సో ఆ పురుగు పట్టకుండా ఉండాలి అంటే తులసి చెట్టు మట్టిలో, కింద మట్టి ఏదైతే ఉంటుందో దాంట్లో ఉల్లిపాయలు కనుక పాతి పెట్టినట్టయితే ఆ తులసి చెట్టుకు పురుగు అనేది పట్టదు, మనందరం కూడా హ్యాపీగా ఉండొచ్చు. అందుకేదండి. ఓకే, మరి ఇంత మంచి చిట్కా చెప్పినందుకు ఈటీవీ అభిరుచి తరఫున మీకు కేర్. థ్యాంక్ యూ. మన నెక్స్ట్ సెగ్మెంట్ చెప్పుకొని చూద్దాం. ఓకే, మరి ఇప్పుడు చెప్పుకోండి చూద్దాంలో పార్టిసిపేట్ చేయడానికి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? సత్యవతి అండి. సత్యవతి గారు రెడీయా? రెడీ. ఓకే, రెడీ. ఓకే, వంటలు బాగా చేస్తూ ఉంటారా? చేస్తుంటారు. మీకేంటండి ఇలా చెప్పేస్తారు ఏదైనా? ఓకే, ఇటు ఇవ్వండి చూడండి. మరమరాలండి ఇవి? కాదండి, నేను మీకు మళ్ళీ ఇంకో రెండు ఆప్షన్స్ ఇస్తున్నాను. రెండు ఆప్షన్స్ కాదు, రెండు ఛాన్సులు ఇస్తున్నాను. ఆలోచించుకోండి బాగా. కాదండి, మరమరాలండి. పక్కనా? పక్క అండి. షూర్? షూర్ అండి, కరెక్ట్ అండి. మరమరాలేవి? ఇంత పెద్దవాళ్ళ ముందు ఇవి తీసుకొచ్చి పెట్టి మురుమురాలు కాదంటే ఒప్పుకుంటారా? ఎన్నన్నా చెప్పండి ఇది మురుమురాలే అని కూర్చుంటారు ఆవిడ. ఎనివే, సూపర్మండి, బాగా చెప్పారు, కంగ్రాట్స్. ఓకే, మరి కరెక్ట్ ఆన్సర్ చెప్పినందుకు ఈటీవీ అభిరుచి నుండి మీకు గిఫ్ట్. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. ఓకే, మరి మన ఫస్ట్ పార్టిసిపెంట్ కరెక్ట్గా ఆన్సర్ చెప్పి మంచి గిఫ్ట్ తీసుకొని వెళ్ళారు. మరి సెకండ్ పార్టిసిపెంట్ కూడా రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? సంధ్య అండి. సంధ్య గారు, పాట పాడతారా, జోక్ చెప్తారా, లేదా ఇంగ్రీడియంట్ ఏంటనేది చెప్తారా? జోక్ చెప్తాను. జోక్ చెప్తారా? వావ్, ఓకే చెప్పండి. ఇద్దరు లవర్స్ ఉంటారు. మీ పళ్ళు అంటే నాకు చాలా ఇష్టం అంటాడు. ఎందుకండి అంటే నాకు ఎల్లో కలర్ అంటే ఇష్టం అని అంటాడు. సూపర్ అండి, జోక్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే, మరి మంచి జోక్ చెప్పినందుకు గాను మై టీవీ అభిరుచి నుండి మీకు గిఫ్ట్. కంగ్రాట్స్. ఆహా, ఆ జోక్ తెలుసుకుంటే నాకు ఇంకా నవ్వుతుందండి. ఓకే, మరి ఇప్పుడు నెక్స్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. మరి ఆవిడ ఏం చేస్తారో అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? రాగిణి. రాగిణి గారు, పాట పాడతారా, జోక్ చెప్తారా, లేదా ఇంగ్రీడియంట్ ఏంటి అనేది గెస్ చేస్తారా? ఇంగ్రీడియంట్ గెస్ చేస్తాను. వంటలు బాగా చేస్తూ ఉంటారా? పర్లేదు. పర్లేదు, తింటారా అందరూ? ఓకే, అన్నిటి ఓకే, పర్లేదు. ఓకే ఓకేనా? అన్ని బాగా అనిపిస్తున్నాయా? ఏం కనిపించట్లేదు. పక్క? పక్క. ఓన్లీ నమ్ముదాం, అన్ని సిన్సియర్ గా చెప్తున్నారుగా. వంటలు బాగా చేస్తారంటే పర్లేదు, ఇలాంటివన్నీ బాగా చెప్తున్నారు కాబట్టి ఇవి కూడా నమ్మచ్చు. ఓకే, మరి మీ ఇంగ్రీడియంట్ అయితే రెడీగా ఉంది, చూద్దాం మరి గెస్ చేస్తారా లేదా. వంటలు పర్లేదు అన్నారుగా. మినప్పప్పు. మినప్పప్ప, బా సూపర్ అండి, వంటలు బాగా చేస్తారు మీరు. సరే, ఇంకొక ఛాన్స్ ఇస్తాను మీకోసం. మినప్పప్పే అండి. కన్ఫర్మ్? షూర్? షూర్. పక్క? ఇంకా మార్పు లేదు? లేదు, ఇది మినప్పప్పు. అంతే కదండి. ఓకే, ఫైన్. ఇంత కరెక్ట్గా ఎలా చెప్పేస్తారండి మీరు? మరి వంటలు చేస్తే మాత్రం ఇంత కరెక్ట్గా చెప్తారా, అర్థం కాదు. వావ్, చూడండి మినప్పప్పు ఎలా తయారయ్యాయో జొన్నలాగా కదా. సేమ్, జొన్నలు కూడా మినప్పప్పు లాగే ఉంటుంది కానీ అలానే ఉంటుంది. అందుకని గెస్ చేశారా, అలా అనుకున్నారా? అయ్యో అయ్యో, గెస్ రాంగ్ అయిపోయింది. మరి ఎలా, ఏం చేద్దాం? పర్లేదు, ఇది కూడా పర్లేదు, అన్ని పర్లేదు అండి. ఎలా మిమ్మల్ని చూస్తే నాకు ఎందుకో జాలేస్తోంది, కాబట్టి మీకు ఇంకొక ఆప్షన్ ఇవ్వాలనిపిస్తుంది. సరే, ఓకే, మీకు ఆప్షన్ ఏంటంటే గెస్ ఎలాగో రాంగ్ అయింది కాబట్టి పాట అన్న పాడండి, జోక్ అన్న చెప్పండి. మంచి గిఫ్ట్ నేను రెడీగా ఉన్నాను. సాంగ్ అంటే జోక్ చెప్తాను. సాంగ్ అంటే కొంచెం కష్టమే, అందరూ పారిపోతారు. జోక్ అయితే చెప్తాను, అంతేనా? చెప్పండి. ఇది మామూలుగా సాఫ్ట్వేర్స్కి సంబంధించిన జోక్. ఒక బాబు వాళ్ళ మమ్మీని అడుగుతాడు మార్నింగ్ లేసాక, మమ్మీ రోజు నైట్ మన ఇంటికి ఒక అతను వచ్చి వెళ్తున్నారు, ఎవరు అతను కూర్చాడా అని అడుగుతాడు అనమాట. లేదు నాన్న, అతను మీ డాడీ అని చెప్తాడు అనమాట. మామూలుగా సాఫ్ట్వేర్ వర్కర్స్కి టైమింగ్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి కదండి. అవును, వాళ్ళకి నైట్ వచ్చేసరికి 11, 10, 10:30 అవుతుంది. పిల్లలు ఆ లోపు పడుకుండిపోతారు కాబట్టి ఇది సీరియస్ జోక్ లా తీసుకోవద్దు. నిజంగానే సీరియస్ గా తీసుకోండి, పిల్లలందరూ కూడా నిజంగా డిసప్పాయింట్ అవుతారు కదా. వాళ్ళకి పేరెంట్స్ తో గడిపే టైం తగ్గిపోతుంది. అవును, కరెక్ట్. ఎనీవే, నో ప్రాబ్లం. సో మంచి జోక్ చెప్పారండి, మంచి జోకే కాదు కొంచెం సీరియస్ ఇన్ఫర్మేషన్ కూడా. ఎనీవే, సూపర్, మరీ చక్కగా చెప్పినందుకు గానీ మీకు గిఫ్ట్ అండి ఈటీవీ అభిరుచి తరఫు నుండి. థ్యాంక్ యూ.
ఓకే మరి చెప్పుకోండి చూద్దాంలో మన నెక్స్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారండి మరి అడిగి తెలుసుకుందామా హాయ్ హాయ్ మీరేం చేస్తారు పాట పాడతారా జోక్ చెప్తారా లేదా జోక్ చెప్తారా ఓకే చెప్పండి మూడు చీమలు ఉంటాయి ఒక ఎర్ర చీమ ఒక నల్ల చీమ ఒక తెల్ల చీమ తెల్ల చీమన తెల్ల చీమ ఓకే అయితే ఎర్ర చీమ అంటే నువ్వు ఎందుకు ఎర్రగా ఉన్నావు అని ఒక చీమ అడిగితే నేను మనుషుల బ్లడ్ తాగుతాను కాబట్టి ఎర్రగా ఉన్నాను అంటది అయితే నల్ల చీమ ఎందుకు నువ్వు నల్లగున్నావు అంటే ఆహారం కోసం ఎండలో తిరుగుతాను కాబట్టి నేను నల్లగున్నాను అంటది తెల్ల చీమ నువ్వు ఎందుకు తెల్లగున్నావు అంటే నేను రోజు ఫెయిర్నెస్ క్రీమ్ రాసుకుంటాను కాబట్టి తెల్లగా ఉన్నాను అని చెప్పి ఓకే జోక్ అయిపోయిందా బాగానే ఉంది కానీ ఎందుకో నాకు అంత నవ్వు రాలేదు ఇంకోటి ఏమైనా ట్రై చేస్తావా ఇద్దరు లవర్స్ మాట్లాడుకుంటారు అయితే అమ్మాయిది బర్త్డే ఉంటుంది నా బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇస్తావు అంటే అమ్మ ఏమో రింగ్ ఇవ్వు అని చెప్తుంది అబ్బాయి వెళ్ళి ఇంటికి వెళ్ళి ఫోన్ రింగ్ ఇస్తాడు ఇది బాగుంది ఈ జోక్ బాగుంది సూపర్ బాగుంది సో చక్కటి జోక్ చెప్పినందుకు నీకు ఈటీవీ అభిరుచి తరఫున ఈ చిన్న గిఫ్ట్ కంగ్రాట్స్ మరి చెప్పుకోండి చూద్దాంలో మన నలుగురు పార్టిసిపెంట్స్ చక్కగా పార్టిసిపేట్ చేశారండి మరి మన లాస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు హాయ్ అండి హాయ్ అండి మీ పేరు లావణ్య లావణ్య గారు ఎందుకంత టెన్షన్ పడుతున్నారు ఏం లేదా సరే పాట పాడతారా జోక్ చెప్తారా లేదా ఇంగ్రీడియంట్ ఏంటి అనేది గెస్ట్ చేస్తారా ఇంగ్రీడియంట్ ఏ చెప్తారా ఇంట్లో బాగా వంటలు వండుతూ ఉంటారు కదా సో మీకు అది సెకండ్లలో పని అంతేనా అంతే అండి సో ఇంగ్రీడియంట్ గెస్ట్ చేస్తారంటారు ఓకే ఓకే మీరు గెస్ట్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ రెడీగా ఉంది మరి మీరు రెడీయా రెడీ అండి ఓకే కొత్తిమీర కన్ఫర్మా అవునండి పక్కా ఆవిడ ఒలిచి మరీ చూస్తున్నారండి అదే అండి కొత్తిమీరేనా పక్కానా ఇంకా మార్పు లేదా ఇంకేమీ చేయలేమండి ఏయ్ కొత్తిమీర భలే ఉంది కదా ఇలా కూడా వస్తున్నాయి మధ్య కొత్తిమీర నేను ఇంకా మీకు చక్కగా చెప్తున్నాను ఇది కొత్తిమీర కాదండి వేరేది ఏదన్నా చెప్పండి అని ఏం చేయమంటారు ఏం లేదా ఏం చెప్పారా జోక్ చెప్తారా చెప్పానండి పాట పాడతారా రావండి వంటలు మాత్రమే వచ్చు వంటలు కూడా ఇలా వచ్చు ఎనీవే నో ప్రాబ్లమ్ చెప్పా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ పార్టిసిపేషన్ మన ఫిఫ్త్ పార్టిసిపెంట్ రాంగ్ గెస్ట్ చేశారండి మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు హాయ్ అండి మీ పేరు సుజాత సుజాత గారు మరి రెడీయా ఏం చేస్తారు పాట పాడతారా జోక్ చెప్తారా లేదా ఇంగ్రీడియంట్ గెస్ట్ చేస్తారా ఇంగ్రీడియంట్స్ ఏనా పక్కా ఓకే రెడీ ఓకే రెడీ అండి మీరు ఆల్ ది బెస్ట్ మినపప్పండి మళ్ళీ ఆలోచించుకోండి లేదండి మినపప్పు మినపప్పు మినపప్పేనా చూసుకోండి మళ్ళీ ఆలోచించుకోండి మినపప్పేనండి మినపప్పేనా నో డౌట్ ఇంకా చేంజ్ లేదు లేదు చూద్దాం పాపం ఏం చేద్దాం మినపప్పు అంటున్నారు ఇంకా తప్పదు అదిగో మినపప్పే కదా ఇది మినపప్పేనా మినపప్పు అబ్బాబ్బా ఏం మిక్స్ అదిగో అదిగో మినపప్పు నేను చెప్పింది కరెక్ట్ అన్నట్టుగా ఇచ్చారు ఎనివే సూపర్ కంగ్రాట్స్ ఓకే మరి చక్కగా కరెక్ట్గా ఆన్సర్ చెప్పినందుకు గాను మీకు ఈటీవీ అభిరుచి వారి తరఫు నుండి బ్యూటిఫుల్ గిఫ్ట్ ఓకే అండి మరి ఇది ఈనాటి చెప్పుకోండి చూద్దాం ఓకే మరి ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ద డే ఈరోజు 5 రెసిపీస్ రెడీగా ఉన్నాయి అండ్ రెసిపీ ఆఫ్ ద డే డిసైడ్ చేయడానికి మన జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు సో ఫస్ట్ పార్టిసిపెంట్ పిలిచేద్దాం రండి హాయ్ హాయ్ ఏం పేరు మీ పేరు వాసంతి వాసంతి గారు ఏం చేశారు మీరు ఐటమ్ క్యాబేజీ కాజు పకోడీ క్యాబేజ్ కాజు పకోడీ పకోడీలు బాగా ఇష్టమా మీకు చాలా ఇష్టం చాలా ఇష్టమా సరే మరి ఈ పకోడీలు ఈరోజు మిమ్మల్ని గెలిపిస్తాయో లేదో చూద్దాం సో చక్కగా కరకరలాడుతూ ఉన్నాయి అనుకుంటా మీ పకోడీలు సో చూద్దాం మరి మిగతా 4 వంటలు అయిన తర్వాత మీ రెసిపీ సెలెక్ట్ అయిందో లేదో తెలుస్తుంది ఓకేనా ఓకే అండి మరి సెకండ్ పార్టిసిపెంట్ పిలుద్దాం హాయ్ అండి హాయ్ మీ పేరేంటి అనురాధ అనురాధ గారు ఏం చేశారు మీరు సిరియాలి సిరియాలి ఓకే మరి చూద్దాం అండి మీ ఐటమ్ ఈరోజు సెలెక్ట్ అవుతుందో లేదో ఓకే అండి మళ్ళీ పిలుస్తాను నేను మిమ్మల్ని థ్యాంక్ యూ
ఓకే, మరి ఇప్పుడు థర్డ్ పార్టిసిపెంట్ ఇన్వైట్ చేద్దాం. రండి. నమస్తే అండి, మీ పేరు? శ్రవంతి. శ్రవంతి గారు మీరేం చేశారు? శనగలతో వడలు. శనగలతో వడలా? ఓకే, సో చూద్దాం. మీరు ఓకే అండి, మళ్ళీ పిలుస్తాను మిమ్మల్ని. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి శనగల వడలు కూడా టేస్ట్ చూసారు. ఇప్పుడు ఫోర్త్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్, ఏం పేరు మీ పేరు? భార్గవి. భార్గవి, ఏం చేశారు మీరు? సగ్గుబియ్యంతో మంచూరియా. ఓకే, చూద్దాం మరి మీ రెసిపీ సెలెక్ట్ అవుతుందో లేదో. ఓకే, మరి నాలుగు వంటలు టేస్ట్ చుట్టం అయిపోయిందండి. ఇంకా లాస్ట్ పార్టిసిపెంట్ కూడా పిలిచేద్దాం, రండి. హాయ్. హాయ్ అండి. మీ పేరేంటి? మాధవి. మాధవి గారు, మీరేం చేశారు? వెజ్ ఆమ్లెట్ అండి. వెజ్ ఆమ్లెట్. ఓకే, మనకి ఎగ్ ఆమ్లెట్ తెలుసు, మీరు వెజ్ ఆమ్లెట్ చేశారా? ఓకే, చూద్దాం మరి ఈ ఆమ్లెట్ ఆమ్లెట్ ని కాంపెన్సేట్ చేసిందో లేదో. ఓకే అండి, మరి ఐదు వంటలు టేస్ట్ చూడటం అయిపోయింది. ఇప్పుడు జడ్జెస్ డిసైడ్ అయ్యి రెసిపీ ఆఫ్ ద డే ఏదో అనౌన్స్ చేస్తారు. ఓకే అండి, మరి ఇప్పుడు జడ్జెస్ అనౌన్స్ చేస్తారు రెసిపీ ఆఫ్ ద డే ఏదో. యాక్చువల్లీ ఇవాళ ఒక వెరైటీ రెసిపీ చూసాము, అండ్ చాలా హెల్దీగా కూడా ఉంది, అండ్ రియల్లీ కాన్సెప్ట్ కూడా సూపర్గా ఉంది అసలు. అండ్ అది అలాంటి మనం ఇంట్లో కూడా చక్కగా బ్రేక్ఫాస్ట్కి కానీ సాయంత్రం స్నాక్స్కి కానీ చాలా ఫిల్లింగ్గా ఉంది, పోషకులు కూడా చాలా బాగున్నాయి. సో సిరియాలికే మా ఓట్ అనమాట. సంథింగ్ చాలా కొత్తగా ఉంది అసలు ఐటమ్ కూడా, వెరీ న్యూ అండ్ చాలా హెల్దీగా కూడా ఉంటుంది. సో అనురాధ గారికి ఈరోజు రెసిపీ ఆఫ్ ద డే అన్నమాట. ఓ వావ్, అనురాధ గారు రండి, మీరే విన్నర్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి, కంగ్రాచులేషన్స్. చూద్దామా ఏంటో మీ గిఫ్ట్. థ్యాంక్ యూ అనురాధ గారు, బాయ్ అండి. అనురాధ గారు సిరియాలి ఈరోజు రెసిపీ ఆఫ్ ద డే అండి. మిగతా వాళ్ళు డిసప్పాయింట్ అవ్వద్దు, మీకు కూడా గిఫ్ట్ ఉన్నాయి, రండి. ఓకే అండి, మరి సిరియాలి తయారు చేసే విధానం ఏంటో ఒకసారి చూద్దాం. సిరియాలి తయారు చేసే విధానం: పెసరపప్పు రుబ్బి ఇడ్లీలు సిద్ధం చేసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి పోపు సిద్ధం చేసుకోవాలి. మరో ప్యాన్లో నూనె వేసి పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసి వేగనివ్వాలి. దీనిలో చింతపండు రసం, ఉప్పు, పసుపు వేసి ఉడకనివ్వాలి. తర్వాత పెసర ఇడ్లీ ముక్కలు దీనిలో వేసి కలపాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పోపు మిశ్రమం కూడా వేసుకోవాలి. అంతే, సిరియాలి రెడీ. మీరు కూడా మా ఎంటీఆర్ మసాలా అభిరుచి ఆన్ వీల్స్లో పార్టిసిపేట్ చేయాలంటే వెంటనే మీ పూర్తి వివరాలని మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్: ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఈనాటి ఎంటీఆర్ మసాలా అభిరుచి ఆన్ వీల్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.